కాశీకి వెళ్ళి దైవదర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మన రంగు తిరుపతి, రంగు మహేశ్వరి వారు తిరిగి వచ్చినటువంటి సందర్భంలో మరి సత్యనారాయణ పూజ ఇంటి దగ్గర చేసుకున్న తర్వాత బంధువులందరినీ పిలిచి వారికి సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో పాటు మరి వారి ఆశీర్వాదాలు కూడా అందరికీ అందేలా చూసిన సందర్భంలో ఈరోజు బెల్లంపల్లిలో మరి వారి స్వగృహంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంధువులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యుల్లో మరి సౌమ్య, కార్తీక్, అలాగే పూనక్క, చిన్నక్క, బాపు, బావగారు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతోటి ఇటు మందమర్రి నుంచి మడప సత్యనారాయణ, మడపు బెల్లంపల్లి మన మంచిర్యాల నుంచి బెల్లంపల్లి మన మడపు రామ్ప్రకాష్, అలాగే వీరేశ్వరి లక్ష్మీనారాయణ గారు, అమ్ములు వెంకట్, సాయి మరి అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది. సో వారికి బట్టలు పెట్టి పూలమాలతోటి సత్కరించి శాల్వ కప్పి వారిని సన్మానించి మన కుటుంబంలో మరి కాశీకి వెళ్ళొచ్చినటువంటి దంపతులను మనం ఇలా సన్మానించుకోవడం, సత్కరించుకోవడం, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం మన హిందూ సాంప్రదాయం, మనందరి మన కుటుంబ సాంప్రదాయం కాబట్టి వారిని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. నిజంగా వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ మరి వారు వారి కుటుంబం అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి ఆనందంగా నిండు నూరేళ్లకు మించి ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి, కాశీనాథుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే ఈరోజు సత్యనారాయణ పూజ చేసుకొని ఆ యొక్క సత్యనారాయణ దేవుడిని, ఆ సత్యదేవుడి ఆశీర్వాదం కూడా మన మన కుటుంబాల పట్ల వారి ఆశీర్వాదం ఉండాలని మరి ఆ సత్యదేవుని కూడా మనం అందరం కలిసి ప్రార్థిస్తూ మరి వారి స్వగృహంకి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆశీర్వాదం ఉండాలని మరి ఎప్పుడు మనందరం కలిసి ఆనందంగా వస్తేక కుటుంబం, సావిత్రి కుటుంబం అంటే మరి ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎంతో మంచి మనసుతోటి, మంచి సాంప్రదాయంతో, మంచి ఆలోచనతోటి అందరం కలిసిమెలిసి ఉండాలనే ఒక వసుదైక కుటుంబానికి ఆదర్శంగా మరి నిలుస్తున్నటువంటి ఈరోజు సావిత్రి కుటుంబం నిజంగా ఇటువంటి సాంప్రదాయ పరంగా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు రేపటి పౌరులు మన పిల్లలు వారికి కూడా ఆదర్శవంతంగా ఉండాలని, ఈ సాంప్రదాయాన్ని మనం ఒకరికొకరం గౌరవించుకోవడం, వారి కాళ్లను కాళ్లకు నమస్కరిస్తూ వారి కాళ్ళ పాదాలను వారి పద వాళ్ళ పాదాలను మరి కడిగి మనము వారికి ఒక భగవంతుని కదా ఎలాగైతే పూజిస్తామో మనలో కూడా భగవంతుడు ఉన్నాడన్న ఒక మంచి ఈ యొక్క ఆధ్యాత్మిక సంకల్పం మీద మరి ఈ విధంగా మనం అందరం కూడా ఒకరికొకరు మనం గౌరవించుకుంటూ ఆ యొక్క సాంప్రదాయాన్ని కంటిన్యూషన్ చేయడానికి మన పిల్లలకు కూడా మరి వారికి కూడా ఈ సాంప్రదాయాన్ని అందేలాగా వారికి అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి వారు కూడా నేర్చుకొని మంచి భవిష్యత్తును వారికి మనం ప్రసాదించాలి. ఎందుకంటే రేపు ఈరోజు ఈ మన పిల్లలే రేపటి భావి పౌరులు కాబట్టి
రేపు ఈరోజు వారు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రేపు వారు చూసినప్పుడు కూడా వాళ్ళ పిల్లలతోటి కూడా ఈ విధంగా చేయించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ముందు తెలిస్తే కదా మన పిల్లలతో చేపిస్తాం, మన పిల్లలకు తెలిస్తే కదా వాళ్ళ పిల్లలకు వాళ్ళు మళ్ళీ ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూషన్ ఉంటుంది. సో ఈ సావిత్రి కుటుంబంలో ఇటువంటి సాంప్రదాయాన్ని కలకాలం చిరకాలం ఎప్పుడు తరతరాలుగా ఈ విధంగా సాంప్రదాయాన్ని మనం నిండుగా అందరికీ పంచేలాగా ఉండాలని, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వీడియో ద్వారా అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో తప్ప ఇంకా మరొకటి కాదు. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని పరిచయం చేసే విధానంలో మరి మీరు చూస్తున్నారు, మనం ఒక తిలకాన్ని మనం ఒకరు ఇస్తే మళ్ళా వారు అదే తిలకాన్ని వాళ్ళు కూడా మనకు పెట్టడం మంచి సాంప్రదాయం. మరి పూలమాలతోటి వారు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఆ పూలమాలతో వారు ఒకరికొకరు వారు సత్కరించుకునేటువంటి మళ్ళీ ఒకప్పుడు పెళ్లిలో ఏ విధంగా అయితే పూలదండలు ఎలాగైతే మార్చుకుంటారో ఆ విధంగా ముందుగా సతీమణి మెడలో వేసిన తర్వాత మరి పత్ని చేతిలో పత్ని మెడలో కూడా మరి వేయడం జరుగుతుంది. ఇది మన సాంప్రదాయం. పెళ్లిలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇదే విధంగా ఉంటుంది. సో ఈరోజు వాళ్ళు కాశీకి వచ్చిన సందర్భంగా వారిని ముట్టుకుంటే చాలు, వారిని పట్టుకుంటే చాలు, వారి పాదాలు తాకితే చాలు, మనందరికి కూడా వారి తాకిన వాళ్ళకి అందరికి కూడా పుణ్యంతో పాటు ముఖ్యంగా పుణ్యం కంటే ఎక్కువ మంచి భావనతోటి మంచి ఆరోగ్యమైనటువంటి సాంప్రదాయం అనేది మనందరికీ కనిపిస్తూనే ఉంటుంది. సో అది ఆ యొక్క ఎనర్జీ అనేది నిజంగా నేను ఎక్కువ నమ్ముతాను. సో అందరం కూడా అదే విధంగా ఉండాలి. వీటితో పాటు మనం ఎంత శక్తివంతులమైన ఎంత జ్ఞానవంతులం అనుకున్నా ఏదనుకున్నా కానీ ఆయన భగవంతుని ఆశీస్సులు లేకపోతే ఏది కూడా జరగదు, ఏది కూడా ముందుకు వెళ్ళదు. మరి ఆ భగవంతుని ఆశీస్సులతోటి వారు అంత దూరం తీర్థయాత్రలకు కాశీ తీర్థయాత్రలు వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. మరి ఈ రోజులలో చాలా మంది మర్చిపోయారు మన కుటుంబాలలో. మరి వారు ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటూ అందరూ కలిసి ఆ యొక్క విజయవంతంగా తిరిగి మరి తన స్వగృహానికి వచ్చినటువంటి శుభ సందర్భ వేళ మరి తన స్వగృహంలో సత్యనారాయణ దేవుని యొక్క పూజను కూడా వారు చేసుకొని మన కుటుంబ సభ్యులందరినీ పిలవడం జరిగింది. కాబట్టి మరి సత్యదేవంతో పాటు వారి ఆశీర్వాదం కూడా మన అందరి పట్ల, మరి ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఈ ఆనందాన్ని మనం అందరికి పంచాలి. మనం ఆనందంతో ఉంటూనే కాకుండా ఎదుటి వాళ్ళను, మన చుట్టుపక్కల వాళ్ళను, మన కుటుంబ సభ్యులను, మన బంధువులను అందరికి కూడా ఆ యొక్క ఆనందాన్ని పంచే విధంగా ఉంటే మరింత అద్భుతంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఫోటోలో మరి వారి కూతురు, వారి అల్లుడు, వారి మనవడు తో సహా ఉన్నారు. సో ఇలా మనం ఒక మంచి సాంప్రదాయంతో మనం ముందుకెళ్తున్నటువంటి సమయంలో మన కుటుంబంలో ఎవరు కూడా ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇదే సాంప్రదాయాన్ని మన సావిత్రి కుటుంబంలో ఎక్కడైనా ఎవరు వెళ్ళినా కానీ అదే సాంప్రదాయాన్ని కంటిన్యూషన్ చేస్తే కనుక నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందనేది నేను భావిస్తున్నాను. మనందరి సావిత్రి కుటుంబం తరపున మేము ఉన్న వాళ్ళము, దగ్గరగా ఉన్న వాళ్ళం అందరం కూడా వెళ్ళి వారిని ఘనంగా పూలమాలతోటి మరి సత్కరించడం జరిగింది. అంతేకాదు మరి దూరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ తరపున కూడా అని అనుకోవచ్చు, వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, దూరం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ అందరి తరపున, మన సావిత్రి కుటుంబం అంటేనే అందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరి తరపున వారిని ఘనంగా ఆ యొక్క సత్కరించడం జరిగింది. మరి ఈరోజు వారిని మనం కలిసి రావడం అనేది మేము అందరం మా కుటుంబ సభ్యులందరం కూడా అందరం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చక్కటి ఒక సందేశాత్మకమైనటువంటి ఈ సమావేశాన్ని, ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని
ఒక విశిష్ట దైవ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎంతో మందికి అందరికీ ఆనందం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇక్కడ వీరేశ్వర గారు, ఇటు లక్ష్మీనారాయణ గారు వారు చక్కగా నవ్వుతూ వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. సో అలానే ఇక్కడ చూసినట్టయితే కనుక వారిద్దరు దంపతులు కూర్చున్న తర్వాత వారికి శాల్వతో మళ్ళీ వారి కప్పి వారిని ఘనంగా తిలకంతో దిద్ది వారిని సత్కరించుకోవడానికి మరి వీరేశ్వరి గారు మరియు లక్ష్మీనారాయణ గారు మరోసారి వారికి బట్టలు అవి పెట్టి చేసుకోవడం అనేది మన సాంప్రదాయం. మనందరికి తెలుసు మన ఇళ్లలో ఎవరికి సత్యనారాయణ పూజ అయినప్పటికీ కూడా కొబ్బరికాయ తీసుకెళ్తాం. అలాగే మనకు మరీ దగ్గర వాళ్ళు అయితే ఖచ్చితంగా బట్టలు కూడా తీసుకెళ్లి బట్టలు పెట్టడం అనేది ఇది చాలా గొప్ప సాంప్రదాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనము అంటే మనం చేసుకోలేని పని వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళని ఘనంగా సత్కరించుకునేటువంటి ఒక మంచి ఆలోచన అన్నమాట. అంటే ఇది మీరు చాలా గొప్ప పని చేశారు, మరి దానికి మేము మా వంతుగా మేము అంటే ఎంకరేజ్మెంట్ లాగా అన్నమాట. ఒక గొప్ప పని చేశారంటే వాళ్ళు ఒక భగవంతుని పూజించుకునేటువంటి అవకాశం మనకు ఇవ్వడము, ప్లస్ మనకు పూజించి ఆ యొక్క కార్యక్రమం సత్యనారాయణ పూజ చేసుకున్న తర్వాత మరి ఈ విధంగా మనం బట్టలు పెట్టడం అనేది ఇది కూడా ఒక మంచి సాంప్రదాయం. మనకు అనిపిస్తుంది ఏమున్నది అన్నిటికీ ఇవ్వడం అని అనిపిస్తుంది, పెట్టడము చేయడం అనిపిస్తుంది, కానీ అలా కాదు. దీంట్లో లోతుగా వెళ్ళి చూస్తే నిజంగా దీంట్లో అద్భుతమైనటువంటి సాంప్రదాయ విషయాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్న సమయంలో సమయం సరిపోదు కాబట్టి ఇలా మనం చేసుకుంటున్నాం. మేఘన కూడా వచ్చింది చూడొచ్చు మనం ఈ సందర్భంలో. మరి తను రామవనంలో జాబ్ చేస్తున్నప్పటికి కూడా మీరు విషయం తెలియగానే వెంటనే స్పందించి తను కూడా మాతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. సో వారికి ఈ సన్మాన కార్యక్రమంలో సత్కరించే కార్యక్రమంలో తను కూడా పాల్గొన్నాడు. అలాగే చిన్న తను కూడా ఫస్ట్ వచ్చిన రోజే ఉంది. సో ఈరోజు ఈ కార్యక్రమం అంటే పక్కనే దగ్గరే ఉంటుంది కాబట్టి తను కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. సో ఇక్కడ అందరూ టీం వెంకట్ అండ్ మేఘన, లక్ష్మీనారాయణ, వీరేశ్వరి. ఇక్కడ చూస్తే కింద మన హంసిని అండ్ సహస్ర వీరు కూడా వారి ఆశీర్వాదాల కోసం, సత్యదేవుని ఆశీర్వాదాల కోసం, అలాగే మరి దంపతుల ఆశీర్వాదం కోసం మరి వారు చదువుకుంటున్నారు చక్కగా. మరి వాళ్ళు కూడా విద్య విషయంలో వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి వారు ఆశీర్వదించారు. మన చిన్నక్క, పూనక్క ఇద్దరు కూడా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వారు కూడా ఉదయం నుంచి ఈ ప్రోగ్రామ్ లో, ఈ కార్యక్రమంలో, ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొని వారు సేవలు. సో అట్లాగే మన వారితో పాటు మేము కూడా వారితో దిగడం జరిగింది. ఇటు అమూల్య, అరుణ, వీరేశ్వరి, మరి మేఘన, వెంకట్ అండ్ సాయి అండ్ మడుపు సత్యనారాయణ, మడుపు రామప్రకాష్, లక్ష్మీనారాయణ గారు అందరూ ఉన్నారు. ఇక్కడ మలుగు కిష్టయ్య గారు కూడా వచ్చారు. వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కువ కూడా ముందుంటారు. వారు కూడా కాశీకి వెళ్ళి వచ్చారు. మరి వారు ఆయన వారు వచ్చారు కాబట్టి ముందే వారి కార్యక్రమం ముందే మనం చూసాము. ఆ రోజు మేము ఇక్కడ మంచిర్యాలలోనే ఉన్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముందే ఆ రోజు నిర్వహించడం జరిగింది. మరి మా తిరుపతి బావ గారు, మహేశ్వరి వీళ్ళందరూ కొంచెం ఈరోజు లేటుగా జరిగినప్పటికీ కూడా వాళ్ళకి లేటెస్ట్గా మంచిగా అద్భుతంగా చేయాలనే ఒక సంకల్పం మా కుటుంబ సభ్యులతోటి ఉండడం వల్ల అందరం కుటుంబ సభ్యులు అందరం వచ్చి ఈ యొక్క ఘనమైన సత్కారం చేయడం అనేది. ఇక్కడ చూస్తే భాస్కర్ అండ్ సాయి, మన జన్మం భాస్కర్ అండ్ సాయి వీరు కూడా ఇక్కడ మన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు లోకల్ బెల్లంపల్లి ఉన్నారు కాబట్టి టక్కిమని వచ్చేసి మరి వారు కూడా పెద్ద పూలమాల తీసుకొచ్చేసి వారి ఇద్దరికి కలిపి ఒక పెద్ద పూలమాలను తయారేపించి తీసుకొచ్చి వారి ఘనంగా సత్కరించారు మలగోజు భాస్కరు. మరి జన్నం భాస్కరు, జన్నం సాయి. మరి సాయి అంటే మీ అందరు తెలిసిందే మన జన్న సత్యనారాయణ మరి గారి అబ్బాయి, సుపుత్రుడు. సో ఇలా మన కార్యక్రమాలు అందరూ కూడా
ఎక్కడున్న వాళ్ళైనా అందరి దగ్గరికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి వెంకట్ అండ్ మేఘన వారు కూడా ప్రత్యేకమైన ఫొటోస్ దిగేసి వారు కూడా వారి ఆశీర్వాదం తీసుకున్నారు. సో అలా ఇలా మనం మన కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపడం అనేది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక తెలియని ఒక ఎనర్జీ, ఒక శక్తి, ఒక భగవంతుని నుంచి మనకు ఎలాగైతే లభిస్తుందో మన ఫ్యామిలీ అందరినీ కలిసినప్పుడు కూడా అలాంటి శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీతోటి, పాజిటివ్ వల్ల ఒక ఆత్మ అంటే సోల్ టు సోల్ అంటే ఒక ఆత్మ నుంచి ఆత్మ మనం దగ్గర నుండి ఒక ఇష్టమైనటువంటి వాళ్ళని మనం కలుసుకొని మన కుటుంబ సభ్యులతో కలుసుకున్నప్పుడు ఓపెన్గా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. సో అటువంటి దాంట్లో మనకు నిజంగా చెప్పాలంటే మంచి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అనేది మళ్ళీ కొన్ని నెలల పాటు ఆ ఎనర్జీతోటి మనం మిగతా వర్క్స్ కూడా చేయడానికి, మిగతా కార్యక్రమాల్లో పాల్గొనడానికి, మన కుటుంబ విషయాలు కావచ్చు, బయట సామాజికంగా విషయాలు కావచ్చు, వృత్తి వ్యాపార పరంగా కావచ్చు, అందరికీ విద్యపరంగా కావచ్చు, ఎవరికి ఎలాంటిది ఉంటే వాళ్ళకి మనకు ఆ ఎనర్జీతో పాటు మనకు కొన్ని రోజుల వరకు పనిచేస్తుంది. అందుకే మనం బయటికి వెళ్ళినప్పుడైనా ఎవరికైనా మన పెద్దవాళ్లకు మనం దండం పెట్టేసి కాళ్ళకు నమస్కరించి వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం అనేది వాళ్ళు ఇచ్చినప్పుడు ఆశీర్వాదంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మన కొంత మనకు తెలియకుంటేనే మనకు వచ్చేస్తుంది, వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఎనర్జీ అనేది మనకు విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అందరికి కూడా వారి వారి పనులలో వారికి ఉపయోగపడుతుంది. సో అది ఒక మంచి సాంప్రదాయం, అది ఒక మనకు ఒక గొడుగులాగా పనిచేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా వారి ఆశీర్వాదాలు, మన కన్న తల్లి మనం బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళ నమస్కారం పెట్టి పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు వాళ్ళని ఒక గొడుగులాగా కాపాడుతుంది వీళ్ళ ఆశీర్వాదాలు. సో అంత గొప్ప శక్తి ఉన్నటువంటిదే ఈ ఆశీర్వాదం అనేది. సో అందుకని ఈ ఆశీర్వాదం అనేది మన హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా మనకంటే ఇక్కడ భారతదేశంలో చూసుకున్నట్టయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా మనకు ఉత్తరప్రదేశ్ అటు సైడ్, ఢిల్లీ సైడ్, నార్త్ సైడ్, మనం అటు సైడ్ చూస్తే కనుక వాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో అంటే మన పెద్దవాళ్ళు రాగానే ఫస్ట్ కాళ్ళకు నమస్కారం పెట్టడం అనేది అదొక మంచి సాంప్రదాయం. దాన్ని కూడా మనం మన పిల్లలకు అదేవిధంగా కంటిన్యూషన్ చేస్తూ మంచి జీవితాన్ని గడుపుదామని